విశ్వచిత్రం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కందుకూరి వీరేశలింగం గారి గురించి తెలుసుకుందాం మరియు ఆయన నివాసాన్ని దర్శిద్దాం. కందుకూరి వీరేశలింగం గారు ప్రముఖ సంఘ సంస్కర్త, సాహిత్యంలో విశేష కృషి చేసిన వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. ఆయన కాలంలో పరిస్థితులు ఆడవారికి అంత అనువుగా ఉండేవి కావు. స్త్రీలకు విద్య అనవసరం అనే భావనలు ఎక్కువగా ఉండేవి. స్త్రీలకు విద్య అవసరం గురించి ఉద్యమించి ప్రచారం చేయడమే కాక బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించి కందుకూరి వీరేశలింగం గారు మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహవిద్యావిధానాన్ని ప్రవేశపెట్టాడు. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా తన బడిలో చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు, పలకాబలపాలు కొనిచ్చేవాడు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి వితంతువులై అనేక కష్ట నష్టాలు ఎదుర్కొనేవారు. వారిని చూసి జాలిపడిన ఆయన దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేయడమే కాక ఎన్ని కష్ట నష్టాలు ఎదురైన ఆచరణలో పెట్టాడు. ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగం గారితోనే మొదలైంది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి తన యావదాస్తిని దానికిచ్చేశాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడుగాను, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా 5 ఏళ్ళు పనిచేశారు. వీరేశలింగం గారు 1848 ఏప్రిల్ 16 పొన్నమ్మ సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లాలోని కందుకూరు గ్రామం నుండి రాజమండ్రికి వలస రావడం వలన వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది. వీరేశలింగానికి 4 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. పెదతండ్రి నాయనమ్మల దగ్గర పెరిగాడు. 5వ ఏట బడిలో చేరి 12వ ఏట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరాడు. చిన్నప్పటి నుండి అన్ని తరగతుల్లోనూ ప్రథమ శ్రేణిలోనే ఉండేవాడు. తన 13వ ఏట కందుకూరి రాజ్యలక్ష్మి అనే 8 ఏళ్ల అమ్మాయితో బాల్య వివాహం అయ్యింది. దీని వలన ఆయనకు బాల్య వివాహం అంటే ఇష్టం ఉండేది కాదు. అయినా రాజ్యలక్ష్మి పెద్దయిన తర్వాత భర్తకు బాసటగా నిలిచినది. వంటవాళ్ళు, నీళ్లు తెచ్చేవాళ్ళు లేక ఇంటికి రావడానికి నిరాకరించినప్పుడు రాజ్యలక్ష్మమ్మ గారు స్వయంగా గోదావరికి వెళ్ళి నీళ్లు తెచ్చి పెళ్లివారికి వంట చేసి పెట్టేది. స్త్రీల కొరకు సతీహితబోధిని అనే పత్రికను కూడా ఈమె నడిపారు. సంఘసేవలో వీరేశలింగం గారు ఎంత కృషి చేశాడో సాహిత్యంలోనూ అంతే కృషి జరిపాడు. చదువుకునే రోజుల్లోనే 2 శతకాలు రాశాడు. పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. 1887వ సంవత్సరంలో సంఘ సంస్కరణ సమాజం స్థాపించి సమాజంలోని దురాచారాలపై విప్లవం ప్రారంభించాడు. తన భావాలను వ్యాప్తి చేయడానికి 1874 అక్టోబర్లో వివేకవర్ధిని అనే పత్రికను ప్రారంభించాడు. సమాజం నుండి ఎంతో ప్రతిఘటన ఎదురైన పట్టుబట్టి సుమారు 40 మందికి వితంతు వివాహాలను జరిపించాడు. సాహిత్యంలో ఆయన 130కి పైగా గ్రంథాలు రాశాడు. అన్ని గ్రంథాలు రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర, తిరాజ, పూర్వదేశీయాత్రలు ఆయన రచనలో ముఖ్యమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. బడిపిల్లల కొరకు వాచకాలు రాశాడు. స్వీయ చరిత్ర రాశాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు. సంగ్రహ వ్యాకరణం రాశాడు. నీతచంద్రిక తెలుగు పంచతంత్రంలోని సంధి విగ్రహము భాగాలను ప్రవస్తు చిన్నయసూరి వదిలివేయగా వీరేశలింగం దానిని పూర్తి చేశాడు. యుగకర్తగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్యలెక్కన అనే బిరుదు ఉంది. వ్యక్తిగా, సంఘ సంస్కర్తగా, రచయితగా వీరేశలింగానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాల్లో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తిగడించిన వ్యక్తి కందుకూరి. ఆయనకున్న మరిన్ని విశిష్టతలు: మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి, మొట్టమొదట సహవిద్యా పాఠశాలను ప్రారంభించిన వ్యక్తి, తెలుగులో మొదటి స్వీయ చరిత్ర రాసిన వ్యక్తి, తెలుగులో తొలినవర రాసిన వ్యక్తి, తెలుగులో తొలి ప్రహసనం రాసిన వ్యక్తి, ఆధునిక తెలుగు నాటక రంగంలో తొలి నాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడు కందుకూరి. అందువలనే కందుకూరి జన్మదినాన్ని తెలుగు నాటకరంగ దినోత్సవంగా నిర్ణయించటం జరిగింది. ఇన్ని ప్రత్యేకతలున్న కందుకూరి యొక్క నివాసం కూడా ఒకసారి చూద్దాం. దీనిని ప్రభుత్వం ఆధునీకరించి లైబ్రరీగాను, వినోద ప్రదర్శనశాలగాను, పిల్లలు ఆడుకునే ప్రదేశంగాను మార్చినది. ఇది కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మగృహం రాజమండ్రి. దీని గురించి పురావస్తు శాఖ ఉద్యోగి ఎండి బషీర్ బాబు గారు చెప్తారు, విందాం. ఇది వీరేశలింగం పంతులు గారు పుట్టి పెరిగిన ఇల్లు అండి. ఇది కట్టే 200 సంవత్సరాలు అవుతుందండి. ఆయన తాతగారు కట్టించారండి.
తాతగారికి ఒక్కడ వారసుడు, ఇన్ని పిల్లలు లేదండి. పిల్లలు లేకపోవడం వల్ల 1906 ఎత్తగాని ఒక సంస్థ స్థాపించి ఎత్తగాని సంస్థగా ఆస్తులన్నీ రాశారండి. ఇప్పుడు వచ్చే విగ్రహాలు ఉన్నాయి కదండి, ఆయన 1881 డిసెంబర్11 తొలి వితంతువడం జరిగిన ప్లేస్ అండి. ఇక్కడ గోకులపాటి శ్రీరాములు గౌరవములకు ఆంధ్రదేశంలో మొదటి వితంతువం అది. అదే సంవత్సరం 400 తర్వాత 2 వితంతువం కూడా వీళ్ళందరూ సహాయ సహకారాలతో జరిపించారు గ్రేసింగ్. ఇంకా ఆయన భోజనాలు కదండి, గ్రేసింగ్ గారు భోజనాలు ఆయన వాడిన వస్తువులు మేడ మీద ఉన్నాయండి. ఆ ఎదురుగుండ రూమ్లో పుట్టుకుని లేదండి. ఓకే, ఇందులోనే డిపార్ట్మెంట్ సంబంధించిన లైబ్రరీ కూడా ఉందండి. పిహెచ్డి ఎంపీ చేసుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, నేను ఆపోజిట్ బిల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.